ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ నిబంధనల మేరకు జరుగుతుంది తప్ప ఈ రోజున ఈ ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి లేదు జగన్ మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు పెట్టడం అనేది ఇష్టం లేదు ఎందుకంటే ఇంకా ఆయన స్పెషల్ ఆఫీసర్లు ఇళ్ళు ఇళ్ళు ఆల్ప పంచుకుంటనే తప్ప ఊళ్ళో పేషెంట్ ఉండాలి వీధి లైట్లు వేయాలి కొడాయిలు ఇవ్వాలి ఇళ్ళు ఇవ్వాలి స్థలాలు ఇవ్వాలి మురుగునీరు పారేటట్టుగా చేయాలి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా గ్రామాన్ని మరి ప్రజల చేత పరిపాలన చేసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కలిగించేటువంటి నాయకత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది మీరందరూ కూడా గమనించుకోండి అమ్మా సోదరమణులారా సోదరులారా మీకు అమ్మ ఓడి రాదు దాని బాబు ఓడి రాదు దాని అమ్మ ఓడి రాదు అని చెప్తున్నారు సత్తు అమ్మ ఓడి కింద మీకు ఇవ్వటం లేదు మీరు కొనుక్కునేటువంటి తలక పెట్టుకునే నువ్వుని కాడి నుంచి కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పుల దాకా వచ్చేటువంటి ట్యాక్స్ అంతా కూడా ప్రజలు మీద వేసినటువంటి భారాన్ని పెట్రోల్ మీద గాని బియ్యం మీద గాని పప్పుల మీద గాని ఉప్పుల మీద గాని నిత్యావసర సరుకుల మీద గాని మని మెదేసేటువంటి భారంతో ఆదాయాన్ని సంపాదించి ఆదాయం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు అటుమండి వచ్చినటువంటి డబ్బే అమ్మఒడి డబ్బు తప్ప ఆ రోజున చంద్రబాబు గారు ఇచ్చినా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా రేపు పొద్దున ఎల్లయ్య ఇచ్చినా అవతల నుండి పుల్లయ్య ఇచ్చినా ఎవడెబ్బ సొత్తు కాదు మీరు నవరత్నాలు నవగ్రహాలని చెప్పి జనాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఆ రోజున కృష్ణుల మాసంలోనో ఇంకో మాసంలోనో నువ్వు ఉప్పులను కొట్టుకొచ్చినట్టు కొట్టుకొచ్చావు ఈ రోజున కొట్టుకొచ్చిన తర్వాత కరోనా వచ్చి